హలో అండి, నా పేరు సర్వణ. నేను ఒక ఎంబీఏ టర్న్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని. ఈ లాక్డౌన్ టైంలో మన ఫోటోగ్రాఫర్స్ ఈ 9 విషయాలు చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. ముందుగా డేటా సార్టింగ్. మీ హార్డ్ డిస్క్లు, మీ సిస్టమ్లు ఎప్పటి నుంచో తీసిన ఫొటోస్తో వీడియోస్తో ఫుల్గా ఉండి ఉండొచ్చు. దాన్ని ప్రాపర్గా సార్ట్అవుట్ చేసుకోండి. మీ ఓల్డ్ సాఫ్ట్వేర్స్ని అప్గ్రేడ్ చేయండి. సిస్టమ్స్ని ఫార్మాట్ చేసుకోండి. వైరస్ పట్టిన డివైజెస్ని క్లీన్ చేసుకోండి. ఈ టైంలో మనం ఇచ్చేసుకోవచ్చు. కెమెరాస్ క్లీన్ చేసుకోవచ్చు, లైట్ కిట్స్ క్లీన్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, మెమరీ కార్డ్ ప్రాపర్గా ఉందా లేదా, లైట్ కిట్, వైరింగ్, ఎక్స్టెన్షన్ బాక్సెస్, కెమెరా బ్యాగ్స్ క్లీన్గా ఉన్నాయా, ఒకవేళ లేదు అంటే ఈ టైంలో మీరు ఇవన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు. స్కిల్ సెట్ అప్గ్రేడ్ చేసుకోండి. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం నేర్చుకోవడానికి కొత్త విషయాల్ని. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కానీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది అంటే creativelive.com అని ఒక వెబ్సైట్ ఉంది, లేదా ఫోటోగ్రఫీ గురించి ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి, పెయిడ్వి కూడా, udemy.com ఉంది. సో దీంట్లో మనకు ఫ్రీ ట్యూటోరియల్స్ దొరుకుతాయి. మనం ఇప్పటిదాకా తెలుసుకొని ఎన్నో విషయాలు ఈ వెబ్సైట్స్లో మనం నేర్చుకోవచ్చు. మీ బెస్ట్ ఫొటోస్ సెలెక్ట్ చేయండి. ఈ టైంలో మీ పోర్ట్ఫోలియో, ఇన్ని సంవత్సరాలలో ఈవెంట్లో తీసిన బెస్ట్ ఫొటోస్ని ఇప్పుడు సెలెక్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియోగా క్రియేట్ చేసుకోండి. దాన్ని మీరు ప్రాపర్గా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో నుంచే పనిచేస్తున్నట్టయితే, మీ సిస్టమ్స్, హార్డ్ డిస్క్ అన్నీ మీ దగ్గరే ఉన్నట్టయితే, ప్లీజ్ మీ పెండింగ్ వర్క్స్ని ఫినిష్ చేసుకోండి. ఆల్బమ్ డిజైనింగ్స్కి, వీడియో ఎడిటింగ్స్కి ఇది చాలా మంచి టైం, మీరు అవన్నీ చేసుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచించండి. ఎట్లా సర్వైవ్ అవ్వాలి, మన రెంట్స్ ఎట్లా కట్టుకోవాలి, ఈఎంఐస్ ఎట్లా కట్టుకోవాలి అని ఆలోచించండి. ప్రాపర్ ప్లాన్ పెట్టుకోండి. మీ బిజినెస్ ఒకవేళ ఫ్యూచర్లో లాక్డౌన్ ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఫైనాన్సెస్ ఎట్లా మేనేజ్ చేయాలి, మన స్టాఫ్కి మనం ఎట్లా పే చేసుకోవాలి సాలరీస్ అనేది ఆలోచించండి. డిజిటల్ మార్కెటింగ్. ఇంటర్నెట్లో ఎన్నో ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో మీరు లాగిన్ అయ్యి నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ ఎన్నో ఉన్నాయి. అక్కడ మీరు ఫ్రీలో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ దాని గురించి అవగాహన లేదంటే ప్లీజ్ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, లేదా తెలిసిన వాళ్ళని అడగండి. ఇంట్లోనే ఫొటోస్ లేదా వీడియోస్ తీయండి. ఒకవేళ మీ కెమెరా మీ అందుబాటులో ఉందనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని మంచిగా రెడీ అవ్వమని చెప్పండి, వాళ్ళనే మంచి ఫొటోస్ తీయండి. ఒకరికొకరం సహాయపడదాం. మీ టీంలో వచ్చిన ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్ కావచ్చు, వీడియోగ్రాఫర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, డిజైనర్ కావచ్చు, వాళ్లకు మీ వంతు సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ధైర్యం చెప్పండి, నిలబడండి ఒకరికొకరు. మనం అందరం కలిసి ఉంటే ఈ సిచ్యువేషన్ని ఖచ్చితంగా దాటుకొని వస్తాం. మన యూనిటీయే మన స్ట్రెంగ్త్, మన ఐకమత్యమే మన బలం. నేను ఫోటోగ్రాఫర్గా ఉండడం గర్విస్తున్నాను, మీరు గర్విస్తున్నారు, ధైర్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోని మన అనుకున్న ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి, మన టీం మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి.